మీలో చాలామంది ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఈ సినిమాలు చూసే ఉంటారు ఇలాంటి సంక్రాంతి సీజన్లోనే వచ్చాయి అందులో ఏంటంటే హీరో ఎప్పుడూ ఫ్రస్ట్రేషన్తో ఉంటాడు ఫ్రస్ట్రేషన్ 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 కారణం ఇంట్లో తన మాట వినరు బయటెవరు తన మాట వినరు ఏ పని చేసినా ఏం జరిగినా కూడా అంతా కూడా తనకి ఇబ్బందే ఫ్రస్ట్రేషన్ ఎప్పుడూ ఫ్రస్ట్రేషన్తోనే ఉంటాడు అసలు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కూడా ఒక టిపికల్ జెస్చర్ చేస్తూ ఉంటాడు ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ కంట్రోల్ అన్నట్టు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఈ సినిమాలో హీరోలాగా ఫ్రస్ట్రేషన్కి అన్ని వైపుల నుంచి ఉందా అంటే అవుననే వినిపిస్తోంది ఎందుకంటే ఆయనకి పార్టీలో ఫ్రస్ట్రేషన్ కుటుంబంలో ఫ్రస్ట్రేషన్ పాలనాపరంగా ఫ్రస్ట్రేషన్ ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా గమనిస్తే పార్టీలో ఫ్రస్ట్రేషన్ ముందుగా అసలు వీర విధేయులు అనుకున్న వాళ్ళందరూ కూడా అసలు ఒక దశలో ముఖ్యమంత్రి గారి మీద వాల్నిచ్చే వాళ్ళనిచ్చేవాళ్ళు కాదు మాట పండించేవాళ్ళు కాదు అసెంబ్లీ వేదికగా కూడా పాటలు పద్యాలు కవితలు కీర్తనలు శ్లోకాలు ఇలాంటివన్నీ కూడా ఈ నాలుగున్నరేళ్ల పైచీల కాలంలో అసలు వేరే విధేయతను ప్రదర్శించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్డంగా తిరగబడుతున్నారు నువ్వెంత అనే పరిస్థితికి వచ్చేసారు అసలు అపాయింట్మెంట్లు కోరిన వాళ్ళందరూ కూడా పిలిచినా కూడా మీ అపాయింట్మెంట్లు మాకు వద్దు అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉందంటే దూతలను పంపినా కూడా బేఖాతరు చేయటం లేదు అసలు కనీసం ఫోన్లు ఎత్తట్లేదు మీరు టికెట్లు ఇస్తానన్నా మీకో దండం మాకు టికెట్లు వద్దు అనే పరిస్థితికి వచ్చేశారు అసలు మేమే పోటీలో తప్పుకుంటున్నాం అనే పరిస్థితి కూడా బాహటంగా ఫోన్ చేసి మరీ చెప్పేస్తున్నారు ఇదంతా కూడా మొదటి రెండు జాబితాల్లో ముప్పై ఐదు చోట్ల మార్పులు చేర్పులకే పరిస్థితి ఇలా ఉంది అసలు వేరే విధేయులు అనుకున్న వాళ్ళు అసలు జగన్ అంటే అపర భక్తి చూపించిన వాళ్ళందరూ కూడా పార్టీకి టాటా చెప్పేస్తున్నారు బాహాటంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ జనసేనతో టచ్లోకి వెళ్ళిపోతున్నారు అసలు సూపర్ ట్విస్ట్ ఏమిటంటే ఆట మొదలెట్టకుండానే ఆ క్రికెటర్ అంబర్ రాయుడు అయితే డక్అట్ అసలు పార్టీలో చేరి వారం రోజులైతే కూడా ఆయన ఏకంగా అసలు పార్టీకే గుడ్ బై చెప్పేశారు సరే దాన్ని టీ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఉన్నాయి అని చెప్పి దానివల్లే తప్పుకుంటున్నానని చెప్పి కలరింగ్ ఇచ్చాము అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నా రకరకాల కారణాలను అయితే బాహటంగా చర్చించుకుంటున్నారు వీళ్ళు లేదు వాళ్ళు లేదు అసలు నేరుగా టికెట్లు వద్దంటున్నారు పోటీ చేయమంటున్నారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు ఫోన్లు ఎత్తటం లేదు ఇది పార్టీలో ఫ్రస్ట్రేషన్ ఇక కుటుంబంలో ఫ్రస్ట్రేషన్ విషయానికి వద్దాం ఒక పక్కన సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇంకా ఏఏసీసీ పగ్గాలు ఏమిటనే త్వరలో మాక్సిమం డిసైడ్ అయిపోతుంది ఏపీ పగ్గాలు అనేది అందరూ మాట్లాడుతున్నారు క్లారిటీ రావు సొంత చెల్లెలు కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు అన్న వ్యవహార శైలితో ముఖ్యమంత్రి గారు అంటారు అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తాను అని కానీ సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు తల్లి పరిస్థితి ఎలా ఉందో చెల్లి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారని అందరూ బాహటంగా మాట్లాడారు సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయితే దానికి కూడా చంద్రబాబు కుట్రే చంద్రబాబే తెర ఇదంతా చేశారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడటం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ని వీళ్ళు ఏ స్థాయిలో బయటకు వచ్చి ఆ నేపాన్ని కూడా చంద్రబాబు గారి మీదకి నెట్టేస్తున్నారు అన్నది కూడా అందరు చూస్తున్నారు మనం అనుకుంటున్నట్టు పార్టీ ఫ్రస్ట్రేషన్ అయిపోయింది కుటుంబ ఫ్రస్ట్రేషన్ అయిపోయింది ఇక పాలనా పరంగా ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ పోనీ పాలనలో వివిధ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయా పాలనలో అంతా చక్కగా ఉంది పాలన సవ్యంగా జరుగుతోందా అనుకుంటే నిరుద్యోగుల అసంతృప్తి ఒక పక్కన అంగన్వాడీలు వాసావర్కర్లు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు ఆఖరికి ముఖ్యమంత్రి గారి పాలనా ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో వెళ్ళిందంటే అంగన్వాడీలపై అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించేంత వరకు వెళ్ళిపోయింది ఆఖరికి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఆరు నెలల పాటు సమ్మె చేయకూడదు అత్యవసర చట్టంలోకి తెచ్చేశారు కాబట్టి సమ్మె చేస్తే ఎవరైనా డిస్మిస్ చేస్తారని ఈ రోజుతో లాస్ట్ డెడ్ లైన్ ఇవాళ కనుక విధుల్లో చేరకపోతే వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తామని అలాగే సమ్మె కాలంలో వీళ్ళు చేసినటువంటి సమ్మెకు కూడా మూడు వేల రూపాయలు జీతాన్ని కోత పెడుతున్నట్టుగా కూడా చెప్పేశారు అయితే వీళ్ళని అసలు వదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే పాలనలో కూడా ఏ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది మరొక పక్కన ఇటు అధికార పార్టీలో ముఖ్యమంత్రి గారు అండ్ టీంలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఒక పక్కన అయితే ప్రతిపక్షాలు మాత్రం చాలా వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి వారి కార్యక్రమాలకి జనం ప్రపంచ తరలిస్తున్నారు టీడీపీ కూడా నిన్న నిర్వహించినటువంటి రా కదలి రా కార్యక్రమంలో కూడా చంద్రబాబు కశేష జనవాహిని మధ్య ఆయన మాట్లాడారు అవినీతి ఎమ్మెల్యేలను మంత్రులను తప్పించే దము జగన్కు ఉందా అంటూ సవాల్ విసిరారు మూడు నెలల్లో రైతు రాజ్యం ఉందంటూ అలాగే ఏదైతే నిన్న జరిగినటువంటి సభలు సూపర్ హిట్ అవుతున్నాయి కార్యక్రమాలు వేగంగా చేసుకెళ్తున్నారు ప్రోగ్రాం మీద ప్రోగ్రామం పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేందుకు టీడీపీ జనసేన అలయన్స్ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటాం జనసేన కూడా ఈరోజు రేపు కూడా మంగళగిరిలో కార్యాలయంలో కూడా సమావేశాలు నిర్వహించబోతోంది అటు కాంగ్రెస్ కూడా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్సాహంగా వాళ్ళు కూడా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఇన్ఛార్జీలు నియమించడం కనిపిస్తోంది అలాగే బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో నిన్న కూడా వాళ్ళు బీసీలకి సంబంధించిన సభను నిర్వహించారు బీసీ సాధికార సభ అంటూ పురంధేశ్వరి అధ్యక్షతన మొత్తానికైతే అధికార పక్షంలో పూర్తి స్థాయిలో నిరసనలు అసంతృప్తి జ్వాలలు అలాగే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పోయిందా అంటే అవుననే వినిపిస్తోంది ఆ దానికి తోడు మీ లెక్కలు మీకుంటే మా లెక్కలు మాకుంటాయని చెప్పి వాళ్ళు కూడా తేల్చి చెప్పేస్తున్నారు మొత్తంగా ఎటు చూడాలి నమ్మకం పోయిందా విధేయత తగ్గిందా ఎందుకు